అసలు నేనేంటి అనేది చూపించడానికే నేను బిగ్ బాస్కి వెళ్ళాను. నన్ను మీరు రియల్గా శేఖర్ అనేవాడు ఎలా ఉంటాడు అంటే ఏ రకమైన ఫిల్టర్ లేకుండా నార్మల్గా ఎలా ఉంటాడు శేఖర్, శేఖర్ బిహేవ్ ఎలా చేస్తాడు, శేఖర్ ఎలా సరదాగా ఉంటాడు అనేది మీరు చూశారు కాబట్టి నేను మీకు మంచి ఫ్రెండ్ అయి ఉంటాను. ఇప్పటికే నన్ను మీరు తెలుసుకొని ఉంటారు. ఆట అంటారా, నేను ఇంకా అసలు ఆట మొదలై పెట్టలేదు. బట్ అంటే నాకు ఇదే ఇంపార్టెంట్ కాబట్టి వచ్చాను. చూద్దాం, ఇంకా మేబీ ఏదైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మళ్ళీ అన్న పిలిస్తే విల్ గో, బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అన్ని వ్యూస్ కన్నా బెస్ట్ వ్యూ ఏంటన్న? నాకు రాగానే కాసేపు అంటే వెంటనే పంపించారు కదా, కొంచెం అట్టె పెడతారు. అలా అట్టె పెట్టినప్పుడు ఒక టీవీ ఉంటే అక్కడ పెట్టుకొని అన్నీ చూస్తున్నాను. ఒక కనీసం ఒక 1000 జోకులు వేసి ఉంటాను నేను అక్కడ. బయటకు వచ్చినవి నాకు 100 కనబడుతున్నాయి, 10-20 ఉన్నాయి, 10-20 కనబడుతున్నాయి. మిగతా అన్నీ ఏమైపోయి అంటే జనాలు చూడలేదా లేకపోతే వాళ్ళు వెయ్యలేదా, నాకేం అర్థం కావట్లేదు. సో ఐ థింక్ ఐ రిక్వెస్ట్ బిగ్ బాస్ టు రిలీజ్ ఆల్ దోస్ ఆల్సో. వచ్చిన తర్వాత చాలా సపోర్ట్ చేయాలి. శేఖర్ భాషా గారు చాలా జెన్యున్ గా ఉన్నారు, ఎటువంటి స్వార్థం ఏమి లేదు కాబట్టి ఎక్కువ రోజులు ఉండరు, వచ్చేస్తారు అని అన్నారు ఇంటర్వ్యూస్ లో. సో మీ గురించి చాలా గొప్పగా చెప్పారు, మీ మంచితనం అంతా. సో మేడం చెప్పినట్టు మీరు బయటకు వచ్చేసారు. సో ఏమంటారు అంటే, ఒకటి నేను నాకు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి బిడ్డను చూసుకోవడానికి టైం ఇచ్చి ఉంటే, నేను నాకు అలాంటి పర్మిషన్ ఏమన్నా ఇచ్చినా లేకపోతే లోపలికి తీసుకొచ్చి చూపించడానికి ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా కొంచెం ఏదన్నా సర్దుకొని ఉండేవాడినేమో. బట్ అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకున్నా, నో రిగ్రెట్స్. కానీ ఒకటే బాధ అంటే నేను వచ్చినందుకు, నేను టైటిల్ గెలవలేనందుకు, నాకు టైటిల్ గెలవనందుకు బాధ లేదు. నేను వచ్చినందుకు నిజంగానే సంతోషంగానే ఉన్నాను. బిడ్డను చూసి ఇప్పుడే ఎత్తుకున్నాను, హాయిగా ఉందా, ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. బట్ ఒక్కటే బాధ, చాలామంది వీడు టాప్ 5 వెళ్తాడు లేకపోతే బిగ్ బాస్ టైటిల్ కొడతాడు అని చెప్పి చాలామంది నా మీద ఆశ పెట్టుకున్న వాళ్ళందరినీ నేను డిసప్పాయింట్ చేసినాను. నిజంగా నన్ను క్షమించండి, మళ్ళీ అవకాశం వస్తే ఈసారి నేను ఏంటో చూపిస్తాను. బట్ ఐ హోప్ మీరు చూశారు ఇప్పటిదాకా, అదే శేఖర్ అంటే మీరు చూసింది అక్కడ వాళ్ళు. నేను బయట చూస్తున్న అయితే ఒక 10-20 జోకులు మాత్రమే మీరు చూస్తున్నారు, కానీ అది తప్ప 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 10 నిమిషం పడుతూనే ఉంటాయి అక్కడ. సో బిగ్ బాస్ కాస్త జబర్దస్త్ అయిపోతుందనే దీంట్లో వాళ్ళు ఎక్కడన్నా కట్ చేశారేమో. బట్ నేను జబర్దస్త్లో కూడా లేకపోతే ఇంకో ఇట్లాంటి కామెడీ షోస్లో కూడా ఏడి చేస్తుండొచ్చు, కానీ నేను బిగ్ బాస్ని ఎందుకు ఎంపిక చేసుకున్నానంటే మిగతా అవన్నిట్లో కూడా ప్రీ ప్లాన్డ్ ఉంటాయి. మనం ఏదైనా సరే వెళ్ళి ముందుగానే ఒక స్కిట్ అనుకోనో లేకపోతే మనం ప్రిపేర్ చేసుకుని అనుకోవచ్చు, కానీ శేఖర్కి ఏ స్కిట్తోనో అవసరం లేదు, స్పాంటేనియస్గా ఆన్ ద స్పాట్ అలా వస్తాయి. అది ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఉన్న బెస్ట్ ప్లాట్ఫామ్ బిగ్ బాస్ అనే నేను డిసైడ్ అయ్యాను. సో అందుకనే వచ్చా, నేనేంటో చూపించా. బట్ ఆట ఆడము, పాలిటిక్స్ చేయడము అవన్నీ వేరే లెవెల్, చూద్దాం.